మనం ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న గేమ్ టేంజర్ టీజర్ అయితే నిన్న వచ్చేసింది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. సో అందులో పేరు పెట్టడానికే లేదు, చూసి ఎంజాయ్ చేసేయండి. మూవీ అయితే జాంతి ఎంత రాబోతుంది కాబట్టి ఈ టీజర్తోనే మూవీ ఎలా ఉండబోతుందో మనకి అర్థమైపోయింది. పెద్ద హిట్ కొట్టబోతుంది. సో అందులో నో డౌట్ టీజర్ అయితే ఇప్పటికీ రికార్డ్ వ్యూస్తో దూసుకొని వెళ్తుంది. సో మొత్తం ఇండియా వైడ్ సో రికార్డ్ వ్యూస్ క్రియేట్ చేస్తుంది అన్నమాట టీజరు. అండ్ టీజర్లో చాలా అంటే చాలా రామ్ చరణ్ గారు లుక్స్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ శంకర్ గారు టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కార్తీక్ సుబ్బరాజ్ గారు ఇచ్చిన స్టోరీ మనకు కొంచెం అక్కడ అర్థమవుతుంది. బట్ ఆయన చాలా అంటే చాలా డిఫరెంట్గానే ప్రజెంట్ చేసినట్టున్నారు స్టోరీని. సో అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్ అయితే తోపు ఉన్నాయి భయ్య. సో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ గారి లుక్స్. ఆయన లుక్స్ గురించి మాట్లాడుకోవాలి, ఆయన క్యారెక్టర్ డిజైన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఆయన ప్రెజెన్స్, ఆయన లుక్స్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ప్రజెంట్ చేశారు శంకర్ గారు. సో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఐఏఎస్ క్యారెక్టర్లో ఆయన అలాంటి క్లాసీ డ్రెస్ వేసుకొని నడుస్తూ ఉంటే సూపర్ ఉంది అబ్బా, నో డౌట్. అండ్ మళ్ళీ మనం కాలేజ్ టైప్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ క్యారెక్టర్లో ఆయన డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కానీ ఆయన లుక్స్ కానీ ఆయన చిన్న చిన్న సీన్సే మనకు కనపడ్డాయి. బట్ ఆ సీన్స్లోనే ఆయన సూపర్ ఉన్నారు, తోపు ఉన్నారు. అండ్ ఆ క్యారెక్టర్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ డ్యూరేషన్ మేబీ ఆ క్యారెక్టర్తో ఉండొచ్చు అనుకుంటున్నాను. కాలేజ్ టైప్లో ఉన్నప్పుడు ఆయన వెరీ అగ్రెసివ్గాను చాలా చాలా చిన్న విషయాలకే కోపడే క్యారెక్టర్ అనుకుంటున్నాను. సో ఆ కోపాన్ని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఆ క్యారెక్టర్ నుంచి నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఐఎస్ క్యారెక్టర్కి ఎలా వెళ్ళాడు అనేది అక్కడ ఒక ఎమోషనల్ డ్రామాతో అది కన్వర్ట్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. సో అది పక్కా ఉంటుంది. సో మీరు మనం టీజర్లో గమనించామంటే రెండు మూడు షాట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉంటారు అనమాట, చిన్న గ్లిమ్స్ కనబడుతుంది. సో ఆ గ్లిమ్స్లో ఏంటంటే బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు. ఆ బుక్ పైన ఒక చిన్న డీటెయిల్ కూడా ఇచ్చారనమాట శంకర్ గారు, సూపర్ నచ్చింది ఆ డీటెయిల్. ఏంటంటే 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా. సో అంటే ఆయన ఆ కాలేజ్ టైంలో ఆయనకున్న అగ్రెసివ్ నేచర్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే తన ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అరే కోపం తగ్గించుకోని చెప్తూ ఉంటారు కాబట్టి. సో ఆ క్యారెక్టర్లో ఆయన కోపం తగ్గించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ ఇంకొక డీటెయిల్ కూడా ఇచ్చారు శంకర్ గారు, ఆ డీటెయిల్ కూడా నాకు క్రేజీ అనిపించింది. ఏంటంటే మీరు గమనించారంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదో చూసారుగా ఇక్కడ 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా. అంటే ఆయన చాలా కష్టపడుతూ ఉంటాడు ఆ క్యారెక్టర్లో నుంచి, అంటే ఆ అగ్రెసివ్ క్యారెక్టర్ నుంచి బయటపడడం కోసం. ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఆయన కూడా కూల్గా వెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అది ఆయన వల్ల అవ్వదు. మేబీ టు రెడ్యూస్ యాంగరీ రైట్ ద రీజన్ అండ్ టీర్ ఇట్. అంటే మీకు ఎక్కువ ఉన్న ఏదైనా ఒక సమస్య పైన లేదంటే ఒక సిచ్యువేషన్ పైన ఓవర్ కోపం వచ్చిందంటే నువ్వు ఆ ఆ కోపానికి గల రీజన్ ఒక పేపర్ మీద రాసి దాన్ని చింపేసి అంటారు. మనం ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే చూడండి ఎన్ని పేపర్స్ ఆయన చింపాడు పారేశాడు. సో మేబీ ఆయన ఏంటంటే ఆయనకున్న సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసి చింపేస్తూ ఉంటాడు. సో ఇది ఆయనకు అంటే ట్రై చేస్తూ ఉంటాడు బట్ అది కొంచెం కంట్రోల్ అవ్వకపోవచ్చు. బట్ అక్కడి నుంచి వెంటనే ఇంకో క్యారెక్టర్కి ఐఎస్ క్యారెక్టర్కి షిఫ్ట్ అవుతారు చూసారా. ఆ క్యారెక్టర్కి వచ్చినప్పుడు మాత్రం క్రేజీ అని చెప్పాలి. ఎందుకంటే ఐఏఎస్ క్యారెక్టర్కి వచ్చినప్పుడు మాత్రం క్రేజీ అని చెప్పాలి. ఎందుకంటే అంత అగ్రెసివ్ క్యారెక్టర్ నుంచి ఆయన స్లోగా ఆయన అగ్రెసివ్ నేచర్ని తగ్గించుకుంటూ వెంటనే మళ్ళీ ఒక పెద్ద బాధ్యత తీసుకున్నాడు కాబట్టి స్టేబుల్గా ఉండాలి, కూల్గా ఉండాలి, మన కోపాన్ని లోపలే పెట్టేసుకోవాలి అని చెప్పి ఆయన వెంటనే చేంజ్ అయిపోతాడు అనమాట. ఈ చేంజ్ అయితే సూపర్ ఉండబోతుంది. థియేటర్లో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందులో, నో డౌట్. ఈ క్యారెక్టర్లో ఆయన కోపం వచ్చినా కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ అరే మనం ఒక సొసైటీలో ఒక పెద్ద బాధ్యతలో ఉన్నాం కాబట్టి. సో దాన్ని ఆయన పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో బయటకు కనిపించకుండా ఈ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ ఎక్కువ డ్యూరేషన్ మేబీ ఈ క్యారెక్టర్తోనే ఉండబోతుంది. సో మేబీ క్లైమాక్స్ వరకు ఈ క్యారెక్టర్ని ఆయన పోర్ట్రేట్ చేయబోతున్నారు కాబట్టి మనకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది థియేటర్లో, అందులో నో డౌట్. తర్వాత క్యారెక్టర్ నాన్నగారి క్యారెక్టర్ అదైతే నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ క్యారెక్టర్ ఇంకొక ట్రెండ్ మార్క్గా ఉండబోతుంది. మనకు రంగస్థలం మూవీ చూసుకున్నాం అనుకోండి, ఆ క్యారెక్టర్ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అందులో చిట్టిబాబు క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకొకరు ఎవరు ఏ యాక్టర్ ప్లే చేయరు, అంత బాగా చేశారు ఆయన. సో అదొక క్యారెక్టర్ ల్యాండ్ మార్క్ అండ్ అదొక క్యారెక్టర్ ఆయన
లైఫ్ లాంగ్ మిగిలిపోయే విధంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. సో అలాంటి ఒక క్యారెక్టర్ టైపే ఇప్పుడు మళ్ళీ ఒక విలేజ్ రూటెడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ దానికి దీనికి క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. అందులో ఏంటంటే కొంచెం జోయల్గా ఉంటారు, కొంచెం అగ్రెసివ్గా రూడ్గా ఉంటారనమాట. బట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే స్టేబుల్గా మనకి ఏదైతే రియాక్ట్ అవ్వాలో అంతవరకు రియాక్ట్ అవ్వాలో, కోపం వచ్చినా కూడా ఆయన కంట్రోల్ చేసుకుంటూ నలగర కోసం నిలబడుతూ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. సో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్. బట్ నాకు తెలిసి రంగస్థలం తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టరే రామ్ చరణ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఉండబోతుంది. సో ఇది కూడా మేబీ నేషనల్ అవార్డ్ వరకు కూడా వెళ్ళొచ్చు, చూద్దాం. బట్ ఆ తర్వాత మన స్టోరీ గురించి మాట్లాడుకున్నామంటే శంకర్ గారు ఈ స్టోరీని డిఫరెంట్, మనం అనుకుంటాం ఇలా రివెంజ్ డ్రామా ఉండబోతుందేమోని, బట్ దాంట్లో కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి అందులో, నో డౌట్. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇంతకుముందు ఆయన ప్లే చేశారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు, బట్ ఒకే మూవీలో 3 వేరియేషన్ క్యారెక్టర్ ప్లే చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఒకటి స్టూడెంట్ క్యారెక్టర్, అండ్ ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్, అండ్ ఒకటి ఫాదర్ క్యారెక్టర్, అండ్ విలేజ్ రూటెడ్ క్యారెక్టర్ కాబట్టి. సో ఇంత వేరియేషన్ కనిపించారు చూసండి, చూడండి చాలా అంటే చాలా బాగుంది. అది శంకర్ గారు కూడా మన క్రెడిట్స్ ఇవ్వాలి. రామ్ చరణ్ గారు అయితే ఇంకా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి అలా వెళ్ళిపోయారు అంతే. సో 3 క్యారెక్టర్ని చాలా ఈజీగా పోర్ట్రేట్ చేశారు. మనం రంగస్థలం చూసుకున్నాం అనుకోండి, రంగస్థలంలో ఎలా అనిపించింది అంటే ఒక రూటెడ్ క్యారెక్టరే, బట్ కొంచెం అగ్రెసివ్ నేచర్ కానీ జోయిల్ గాను అందరితో మాట్లాడుతూ ఉండే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. తర్వాత మనం ఆచార్య చూసుకోవాలంటే ఒక స్టేబుల్ క్యారెక్టర్ అనమాట, సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, అలా కూల్గానే వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసుకున్నామంటే ఈ మూవీలో 3 క్యారెక్టర్స్ని ప్లే చేశారనమాట. ఒకటి కాలేజ్లో కొంచెం అగ్రెసివ్గా జోయిల్గా ఉండే క్యారెక్టర్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత స్టేబుల్గా సెటిల్డ్గా కూల్గా వెళ్ళిపోయే క్యారెక్టర్, ఇంకా విలేజ్ రూటెడ్ క్యారెక్టర్. ఇదే చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఇంకా కార్తిక్ సుబ్బరాజు గారు ఇచ్చిన స్టోరీ కాబట్టి సో మనకు ఈజీగా నచ్చుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్నామంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చింపు అవతల పడేశారని చెప్పాలి. టీజర్లోనే ఇలా ఉందంటే ఇంకా మూవీలో ఎలా ఉండబోతుందో, థియేటర్లో స్పీకర్స్ అయితే బద్దలైపోతాయి. ఆల్రెడీ ఆయన చెప్పారు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంతవరకు మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసుంటారు, అంత బాగా ఇచ్చాను నేను. సో ఇప్పుడు మీరు వెయిట్ చేయండి, థియేటర్లో మీకు పండగే అని చెప్పారు. సో అందులో నో డౌట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. విజువల్స్, సాంగ్స్లో వచ్చే విజువల్స్ అయితే శంకర్ గారు అంటే మనకు సాంగ్సే కనబడతాయి. సాంగ్స్లో విజువల్స్ అయితే ఆయన క్రియేట్ చేసి అంటే ఏ డైరెక్టర్ క్రియేట్ చేయడు, అంత బాగున్నాయి విజువల్స్. సో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. సో మనం కొన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ గారు ఓవర్ ఎమోషనల్ అవుతున్నారనమాట. సో ఇక్కడ చూసామంటే దీనికి ముందు షాట్లో ఆయన 2 చెప్పులు తీసుకొని ఆయన బీట్ చేస్తున్నారు. సో ఆ చెప్పులు నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ గారి అయి ఉండాలా. సో ఎందుకంటే ముందు షాట్లో కూడా వాళ్ళ ఫాదర్ అయ్యే టైప్ ఆఫ్ చెప్పుల్స్ వాడారు కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఇన్న డీటెయిల్స్ ఉన్నాయన్నమాట టీజర్లో, చాలా చాలా బాగున్నాయి. అంటే క్యారెక్టరు డైవర్షన్, క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్లకు డైవర్ట్ అయ్యే విధంగా ఆయన ప్రజెంట్ చేశారు కాబట్టి ఎమోషనల్గానే వెళ్ళబోతుంది. సో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉండబోతున్నాయి, కొన్ని డ్రామా మూమెంట్స్ ఉండబోతున్నాయి, కొన్ని అంటే ఒక థ్రిల్లింగ్ టైప్ ఆఫ్ మూమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సో లాస్ట్లో ఆయన మొత్తం అందరికీ ఎలాంటి చెక్ పెట్టారు అంటే ఎలా ఉండబోతుంది అంటే శ్రీకాంత్ గారు సీఎం అయి ఉంటారు, మేబీ ఆయన విలన్ అయి ఉండొచ్చేమో మేబీ. సో అంత పెద్ద పార్టీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఆ పార్టీకి చెక్ పెడతాడనే టైప్ ఆఫ్ స్టోరీలో వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ స్టోరీ అయితే మనం ఇది అనుకుంటాం, కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్గానే ఉండబోతుందని తెలుస్తుంది. సో అందులో నో డౌట్. మీరు జాన్ 10 థియేటర్కి వెళ్ళిపోండి, ఎంత ఎక్స్పెక్టేషన్స్ కావాలంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి, మీకు ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అయిపోతుంది అందులో నో డౌట్.